నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు సమయములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తాను సిలువలో పలికినటువంటి నాలుగవ మాట మత్తయి సువార్త 27:46 వ్రాయబడినటువంటి మాటను గమనించుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా ప్రభువారు సిలువలో పలికినటువంటి 3 మాటలు దైవజనులు సీనియర్ సంఘ కాపరి గారు మరియు తోటి జత పని వారైనటువంటి మైకల్ గారు మరియు మోజెస్ గారు చాలా వివరముగా ఆ యొక్క తండ్రి కుమారుడైనటువంటి యేసు ద్వారా సర్వమానవాళి నిమిత్తమై జరిగించనటువంటి ఉద్దేశమును తెలియచేశారు. ఇటు సమయంలో ఈ 4వ మాటలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గనక లేక దేవుడు కలిగినటువంటి తలంపును మనము పరిశీలించినట్లయితే, ఈ 4వ మాట క్రీస్తు ప్రభువారు అరమయిక్ భాషలో పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించినటువంటి కాలములో, పరిచర్య కాలం అంతటిలో కూడా ఎక్కువగా వాడుకలో లేక ఉపయోగించినటువంటి భాష ఈ అరమయిక్ భాష అనేటువంటిది. కొన్ని పదాలు మనం పరిశుద్ధ గ్రంథములో అరమయిక్ భాషలో ఉపయోగించిన మాటలు గనక గమనిస్తే, సాతాను అనేటువంటి మాట, పస్కా అనేటువంటి మాట, అంతేకాకుండా ప్రభువారు ఈ యొక్క గొల్గోతా కొండపై అనగా గొల్గోతా అనేటువంటి ఆ పేరు కూడా ఈ అరమయిక్ భాషకు చెందినటువంటిది. అంతేకాకుండా ఆమెన్ అనేటువంటి పదము కూడా అరమయిక్ భాషకు చెందినటువంటిదే. క్రీస్తునందు దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న సమయములో మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువలో శ్రమ అనుభవిస్తూ ఈ యొక్క మాటను పలకవలసినటువంటి స్థితి ఏర్పడినది, అటువంటి పరిస్థితి కలగటానికి గల కారణం ఏమిటి అని గనక గమనించినట్లయితే, సర్వసాధారణంగా మానవులైనటువంటి వారి జీవితంలో మానవులు జన్మించిన తరువాత చిన్న బిడ్డలుగా వారు పలికేటువంటి మొదటి మాటను తల్లిదండ్రులైన వారు లేక పెద్దవారైనటువంటి వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఆ తరువాత చివరిగా మరణానికి ముందు వారేమైతే పదాలు మాట్లాడతారో ఆ మాటలు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. అందుకొరకే క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ చివరి మాటలు 7 మాటలను కూడా మనము సిలువ ధ్యానంగా మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమందలి యాకోబు మొదలుకొని, పాత నిబంధన గ్రంథములో యాకోబు మొదలుకొని నూతన నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథము వరకు గమనిస్తే, పద్మాసు ద్వీపమందు ఉన్నటువంటి శిష్యుడైనటువంటి లేక అపోస్తలుడైనటువంటి యోహాను వరకు కూడా 21 మంది చివరిగా వారి యొక్క మరణ సమయములో, మరణమునకు ముందుగా వారు చివరి మాటలు పలికినట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో గనక మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 27:46 ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 4వ మాటలో ఉన్నటువంటి ఉద్దేశము, యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఈ యొక్క మాటలో మనం గమనించినట్లయితే 3 భావాలు అక్కడ కనబడుతున్నాయి. మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికిని సర్వమానవాళి రక్షణార్థమై సిలువలో బలిగా అర్పించబడుతున్నటువంటి
క్రీస్తు ప్రభువునకు ఉన్నటువంటి సంబంధము లేకుంటే ఆ గొప్ప అనుబంధము అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగములో నా దేవా అనేటువంటి మాటలో తండ్రికిని ప్రభు వారికిని లేక దేవునికిని క్రీస్తు వారికిని మధ్య ఉన్నటువంటి అనుబంధము కనబడుతూ ఉంటే తరువాత ఎందుకు నన్నెందుకు అనేటువంటి ఈ మాటలో ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని అడుగుతూ ఉన్నటువంటిది లేక తన హృదయంలో కలిగినటువంటి ఆ యొక్క ఆవేదనను తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చివరిగా విడిచిపెట్టితివి నన్నేల విడిచితివి అనేటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆ మాట పలికిన తరువాత యేసు బిగ్గరగా కేక వేసిన అనగా ఆక్రందన అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఆరంభము చేసిన నాటి నుండి కూడా క్రీస్తు ద్వారా లేక రక్షకుడైనటువంటి యేసు ద్వారా మేలులు పొందినటువంటి వారు, స్వస్థతలు పొందినటువంటి వారు, సూచక క్రియలను చూచినటువంటి వారు, దయ్యముల నుండి అపవిత్రాత్మల నుండి విమోచన పొందినటువంటి వారు, ఆ తరువాత మరణించిన వారు తిరిగి జీవించినటువంటి వారు, క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలను బట్టి ఆయన జరిగించినటువంటి అద్భుతముల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూచిన వారు, ప్రభువారు జీవించిన కాలంలో లేకుంటే ఆ యొక్క పరిచర్య చేసిన కాలంలో జన సమూహములు ఆయనను వెంబడించిరి అనేటువంటి మాటలు చూస్తూ ఉంటాం లేఖనాల్లో. మరి ఆ రీతిగా ఆయన కార్యములు జరిగించినప్పుడు, ఆశ్చర్య క్రియలను జరిగించినప్పుడు వెంబడించినటువంటి అనేక మంది జన సమూహము ప్రభువు వారిని ఎప్పుడైతే సిలువకు అప్పగించినారో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ ఉన్నారో ఆ సమయములో అందరూ కూడా ఆయనను విడిచినట్లుగా చూస్తూ ఉన్నా. ఆయనను వెంబడించినటువంటి శిష్యులలో కూడా యోహాను తప్ప మరి అనేక మంది చెదరిపోయినట్లుగా చూస్తున్నా. అప్పుడు కూడా ప్రభువారు వేదన చెందలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడో అప్పుడు తన ఆవేదనను తెలియచేస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేటి సమాజములో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తే ఎక్కువగా వార్తలలో, న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో, మీడియాలో మనం చూస్తే భర్త భార్యను విడిచిపెట్టినట్లుగా, భార్య భర్తను విడిచిపెట్టినట్లుగా, వృద్ధాప్యమందు తల్లిదండ్రులను తమ బిడ్డలు విడిచిపెట్టినట్లుగా, తల్లిదండ్రుల యొక్క మాటను విననప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డలను విడిచిపెట్టినట్లుగా అనేకమైనటువంటి వార్తలను మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, ఆలకిస్తూ ఉన్నాం. ప్రదేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం ఈ దినాన గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే నీ జీవితములో నీ కొరకు రక్షకుడైనటువంటి యేసు శ్రమ అనుభవిస్తూ వేదన చెందుతూ తన తండ్రి అయినటువంటి దేవునితో తాను కలిగినటువంటి అనుబంధమును కోల్పోవటానికి గల కారణము ఏమిటి అంటే నీవు నేను మనము చేసినటువంటి పాపముల వలన సర్వ మానవాల యొక్క రక్షణ కొరకు క్రీస్తు ప్రభువు చిందించవలసినటువంటి రక్తములో అట్టి పాప క్షమాపణ ఉన్నది, పాపములు కడిగివేయబడవలసి ఉన్నది. కనుక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చేయిని విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒక సంఘటన నేడు మన కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉన్నటువంటి, మనం అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ యొక్క సంఘటనను మనం గమనించినట్లయితే, ఒకవేళ మన కుటుంబములో లేక మనకు బాగా కావలసిన వారు, మనకు చాలా ఇష్టమైనటువంటి వారు, మనం అమితముగా ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వారికి ఎవరికైనా ఒకవేళ కరోనా ఉందేమో అనే ఆలోచన వస్తే వారికి మనము దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటామా?
ఏం చేస్తామండి? ఖచ్చితంగా దూరం పెడతాం. ఎందుకొరకు అంటే అతనిని దూరముగా ఉంచితేనే, అతన్ని మనము విడిచిపెడితేనే మనకి ఏమవుతుందండి? సేఫ్టీ ఉంటుంది, రక్షణ అనేటువంటిది ఉంటుంది, ఆ వైరస్ నుంచి రక్షింపబడతాం. అదే రీతిగా ఈ లోకములో, ఈ విశ్వమంతటిలో కూడా సర్వమానవాళి కలిగి ఉన్నటువంటి ఈ పాపము నుంచి విమోచన కలగాలి, ఈ పాపము నుంచి ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చేయిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాలి. ఆ రీతిగా విడిచిపెట్టగలిగితేనే ప్రతి ఒక్కరికి రక్షణ అనేటువంటిది కలుగుతుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయములో యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప కలువరి త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో అనేక సార్లు మన అవసరాలకు దేవునిని మనము అడుగుతూ ఉంటాం. మన యొక్క అవసరాలు తీర్చబడటానికి, దేవుని చేయి పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. మనందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి మాట, పరిశుద్ధ గ్రంథములో బాగా సుపరిచితమైనటువంటి మాట, ద్వితీయ ఉపదేశ కాండములోనైతేనేమి, ఆ తరువాత హెబ్రీయులకు వ్రాసిన పత్రికలోనైతేనేమి, ఈ మాటలు మనం చూస్తాం. నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రభు వారు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడం లేదు, ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టిన దాఖలాలు లేవు లేఖనాలను మనం పరిశీలించినప్పుడు. కానీ మనమే ఏం చేస్తాము అంటే, మన అవసరము తీరిన తరువాత ప్రభువును విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటున్నాం. మన అక్కర తీర్చబడిన తరువాత ప్రభు వారిని విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలో మనము గమనించినట్లయితే, వాక్య భాగములో వ్రాయబడినటువంటి మాటను మనము గమనించినప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదేమనగా యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి మాట ఈ 19వ అధ్యాయములో పేతురు జీవితంలో మనం అక్కడ చూస్తూ ఉండవచ్చు. ఒక పర్యాయము ఈ మాటను మనం ఒకసారి గమనించుదాం. పరిశుద్ధ గ్రంథంలో గనక మనము గమనించినట్లయితే, ఆ వాక్య భాగములో వ్రాయబడినటువంటి ఈ మాటలు మనము గమనిస్తే, పేతురు నీళ్ళ మీద నడిచి వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉండినంతసేపు కూడా నీళ్ళ మీద నడిచి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే తాను ఆ నీటిని చూశాడో, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తాను గమనించాడో, ఏమవుతూ ఉన్నాడండి? తాను నీటిలోనికి మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు పేతురు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు, నన్ను పైకి లేవనెత్తు అనేటువంటి మాట. వెంటనే అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఆయన అనగా యేసు పేతురు చేయి పట్టుకొని పైకి లేపెను అనేటువంటి మాట చూస్తాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇది నానా దేవుని నామము పేరట దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలలో ప్రభువారు తెలియచేస్తున్నటువంటి సత్యము. అనేక సార్లు అనేక పరిస్థితులలో నీవు ప్రభువారి చేయి విడిచిపెట్టావు, కానీ ప్రభువు ఎన్నడూ కూడా నీ చేయి విడిచిపెట్టలే. మనందరి రక్షణ కొరకు దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క చేయిని విడిచిపెట్టినట్లుగా లేఖన భాగాల్లో చూస్తా ఉన్నా. అందుకొరకే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనంలో కూడా చూస్తాం, 1000 సంవత్సరములకు పూర్వమే భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ ఉన్నాడు, నా దేవా నన్నేల విడనాడితివి అనే మాట. ఆ తరువాత 700 సంవత్సరములకు పూర్వమే యెషయా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు పొందవలసినటువంటి శ్రమ, శిక్ష, మరణమును గురించి వ్రాస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం 13వ సంకీర్తనలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరిచిపోతావు, ఇంకెంతకాలము నాకు విముఖుడవగా ఉంటావు. దేవుడు ఎన్నడు కూడా మనల్ని మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు, నీవే విడిచిపెడుతూ ఉన్నావు.
దేవుని ఎదుట ఈ మధ్యాహ్న సమయములో నీలో ఉన్నటువంటి ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము దేవునికి ఆయాసకరమైనటువంటిది. ఏదైతే ఉంటూ ఉన్నదో దానిని ప్రభువు వారి యొక్క చిందించినటువంటి రక్తములో కడిగి వేసుకునినప్పుడు పాపక్షమాపణ. ఒకవేళ నీవింకా నీ పాపమును విడిచిపెట్టకపోతే దేవుడు తన చేయి అనగా మనలను విడిచిపెట్టేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు దేవుడు తన దక్షిణ హస్తము ద్వారా మనకి క్షేమాన్ని కలిగిస్తున్నాడు, తన చేతితో మనలను పట్టుకొని ఉంటున్నాడు. ఒకవేళ ఆయన గనక మనలను విడిచిపెడితే మన స్థితి ఏంటి? నేడు ఇంకా మనం అనుభవిస్తూ ఉన్నాము మన పరిస్థితి. అదేంటంటే మార్చి మాసము 24వ తేదీ నుండి కూడా నేటి వరకు మనము సంతోషంగా దేవుని మందిరానికి రాలేనటువంటి స్థితి, ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితి, ఎటు చూచిన ఆంక్షలు విధించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. వీటన్నిటినీ ఒకసారి ఆలోచన చేస్తే రానున్న దినాలలో ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు, ఇంకా వేదనకరమైనటువంటి స్థితి మనం అనుభవించాలి. అటువంటి సమయంలో కూడా నీవు దేవునిని విడిచిపెట్టక ఆయన హస్తమును నీవు గనక పట్టుకొని ఉండినట్లయితే నిత్య రాజ్యములో మనం ఉంటాం. ఒకవేళ ఆయనను గనక లోకాశల కొరకు, లోక స్నేహము కొరకు, లోక సంబంధము కొరకు గనక నీవు ఆయన చేయననగా రక్షకుడైన ప్రభువు చేయిని గనక విడిచిపెట్టినట్లయితే నీవు ఈ భూమి మీద నుండి నీ పేరు కొట్టివేయబడి పరలోకము నుండి నీవు నెట్టివేయబడి నిత్యము మండుకుచున్నటువంటి నరకములోనికి పడద్రోయబడతావు. జాగ్రత్త. అటువంటి దుస్థితి నీవు అనుభవించకుండా ఉండాలి అంటే నీవు క్రీస్తు యేసు ప్రభు యొక్క చేయిని పట్టుకొని చివరి వరకు నీ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగవలసినటువంటి వాడవై ఉంటున్నావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికీ తోడై సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.